ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం నుండి అట్లా 19వ వచనం వరకు నాలుగవ దినం చూడండి 19 అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయను. ఈ సృష్టి మనం చూస్తూ ఉన్న ఈ భూమిలో ఉన్న రమ్యత ఇదంతా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంది. దేవుని మాట చేతనే అవి పనిచేస్తూ ఉన్నాయి. దైవాజ్ఞకు లోబడి వాటి స్థానంలో అవి నిలిచి చేస్తూ ఉన్నాయి. ఇంతకీ నాలుగవ దిన కార్యము, నాలుగవ రోజు ఏం జరిగింది, దేవుడు దానికి నాలుగవ రోజు అని ఎందుకు పేరు పెట్టినాడు, ఆ నాలుగవ రోజు ఏం జరిగింది, అది ఈ ఆరు వచనాలలో గ్రంథస్థం చేయబడి ఉంది. వాక్యానుసారంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాలుగవ దినమున దేవుడు సూర్యుణ్ణి సృష్టించినట్లు లేదు. సూర్యుడు ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే సృష్టింపబడి ఉన్నాడు. ముందు నుంచి చూసినట్లు ఆ కాలములో ఉన్నవారు అనగా దూతలు చేసిన పాప ఫలితంగా అంధకారము కమెను. సూర్యుడుండగా చీకటి ఎలాగా సాధ్యమని మనలో ఓ ప్రశ్న తలెత్తవచ్చు. నిగమకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తే ఐగుప్తు మీదకు దేవుడు తెగుళ్లను పంపినప్పుడు 3 దినాలు ఐగుప్తు దేశమందంతటా గాఢాంధకారమైనట్లుగా నిర్గమాకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు సూర్యుడు లేడు, కానీ ఐగుప్తుల యొక్క తిరుగుబాటుకు శిక్షగా చీకటి కలిగినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం. మన ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఈ 4 సువార్తల్లో మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో రాయబడి ఉంది, మన ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు మన పాప భారము ఆయన మోసుకుని మన పాపపు క్రయధనానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు మన పాపమునకు ఆయన రుణాన్ని చెల్లిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 45లో రాయబడి ఉంది, చీకటి కమ్మినట్లుగా అక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. క్రీస్తు లోక పాపమునకై శిక్ష అనుభవిస్తూ ఉండగా ఈ సృష్టి సహితం పాపమెరగని ప్రభువు మోస్తూ ఉన్న పాపాన్ని పరిశుద్ధుడు పరలోక నివాసి అయిన దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న ఈ మనుషుడు దైవ మహిమను కోల్పోయి మరణ పాత్రుడై నరకంలోకి జారిపోతూ ఉంటే తన స్వరూపాన్ని తన పోలికైన నిన్ను నన్ను రక్షించుకునడానికి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీద ఆయన జన్మించినాడు. మానవునిగా మన పోలికలో, మన పోలికలో కాకుండా చెట్టు పోలికలోనూ వస్తే, చీమ పోలికలోనూ వస్తే వాటి భాష మనకు అర్థమవుతుందా, వాటిని మనం ఎన్నిక చేస్తామా, మన పోలికలో మన రూపములో మనవలే వచ్చిన ప్రభువునే మనము ఎన్నిక చేయలేదు. ఆయన నిందించినాం, దూషించినాం, అవమానించినాం, బాధ పెట్టినాం,
తృణీకరించినాం, ఉమ్మి వేసినాం, వెంట్రుకలు పీకినాం, అరచేతో కొట్టినాం. ఎవరిని? పరిశుద్ధుడైన దేవుణ్ణి, మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుణ్ణి, మనల్ని వెదుకుతూ ఉన్న దేవుణ్ణి, మన కొరకు దివారాత్రములు చేయి చాచినటువంటి ప్రభువును మనము తృణీకరిస్తూ వచ్చినాం. ఎవరు తృణీకరించినారు? నిద్ర లేస్తే మళ్ళీ నిద్రపోయేంత వరకు పాపమే హద్దుగా కలిగిన మనము పాపము చేత నశించి పాపము చేత నరక పాత్రులమైన మనలను మనమే దేవుణ్ణి బాధ పెడుతూ వచ్చినాం. ఏడెన్న శ్రమల కాలంలో సూర్యుడు కంబలివలే నలుపాయను అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. సమీపింపరాని తేజస్సుల అమరత్వం వహించిన దేవుడు మరణము చేత కృశించిపోయే లోకంలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినాడు. ఇలా వేసి పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా నా కుమార్తె, ప్రయాసపడి పాపభారం మోసుకుని వచ్చిన వారల్లారా, నా ఎదకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నాయన విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండి, ఇప్పుడైతే అంతటా అందరూ ఏ భేదము లేదు, అందరూ మారు మనసు పొందాలని, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలని, యేసుక్రీస్తు ప్రభును దేవునిగా కలిగి జీవించాలని, యేసుక్రీస్తు ప్రభును గురించిన ఆలోచన ఊసు కలిగి ఉన్నత లోకములోకి చేరుకోవాలని, దేవుని మహిమలోనికి, దేవుని స్వరూపములోనికి, దైవ ప్రత్యక్షతలోనికి మరలా రావాలని, అకాలమందు అజ్ఞానములో అంధకారములో సంకటములో నశించిపోకుండానట్లు దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపినాడు. ఆయన మన పాప శిక్షణ అంతటిని సిలువలో మోసినాడు, మన కొరకు మరణించినాడు, మన కొరకు సమాధి చేయబడినాడు, మన కొరకు ఆ మరణమును మరణపు ముళ్ళును సమాధిని జయించి లేచినాడు. ఈ సత్యం లోకం జీర్ణించుకోలేకపోతూ ఉంది. నీ కొరకు లేచిన ప్రభువును, మన కొరకు పునరుత్థానుడైన ప్రభువును మనము మన హృదయ అంతరంగముల్లో చేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనము పరలోకంలో చేరుకుంటాం. మనవలే ఆయన రక్త మాంసంలో పాలివాడై మన సమస్త పాపమునకు, దుర్నీతికి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్నే ఇచ్చినాడు. అటు ప్రభువును మనము సొంత రక్షకునిగా కలిగినప్పుడే మన జీవితాలు ధన్యం చేయబడతాయి, మరణం నుండి జీవములోనికి దాటించబడతాం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము తీసుకురాబడతాం. ఆ వెలుగే ప్రభు అయిన యేసు క్రీస్తు అని పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్య భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చింది, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ సమాధానం పొందుతారు. చూడండి, ఏడేళ్ల శ్రమల కాలంలో సూర్యుడు కంబలివలే నలుపాయను అని ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడు కంబలివలే నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. ఇదే పాప ఫలితమే. న్యాయమూర్తి అయిన దేవుడు ఏ సమయమునకు ఏ శిక్ష అవసరమో
ఆ శిక్షను పంపిస్తున్నాడు. కనుక అప్పుడున్న దూతల పాప ఫలితంగా తీర్పుగా చీకటి కలిగింది. అప్పుడున్న దట్టమైన మేఘముల చేత సూర్యుడు చంద్రుడు నక్షత్రములు కప్పబడి చీకటి అయినాయి. సూర్యుడు కనబడకుండా రాత్రింబవళ్ళు కలగుట ఎలాగూ సాధ్యము అన్నదానికి ముందే వాక్య భాగాలు మనకు చెబుతూ ఉన్నాయి. సూర్యునికి వేరుగా వెలుగు కలదు అని, సూర్యుడు లేకుండా కూడా వెలుగు ఉంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అపొస్తలుల కార్యములు 26:13. రాజా మధ్యాహ్నమందున చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని, పౌలు చెప్తూ ఉన్నాడు. ఆ వెలుగు సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు అని చెప్పబడతా ఉంది. సూర్యుడు లేకపోయినా వెలుగు ఉంది, దేవుడే. మరి సూర్యచంద్రులను ఏర్పాటు చేసినట్లుగా వాక్యం చెప్తా ఉంది. ప్రకటన గ్రంథం 21:23. ఆ పట్టణము ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయ దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన, ఆయన ఎందు నమ్మిక ఉంచి జీవిస్తున్న వారి యొక్క లోకము పరలోకం. ఆ లోకంలో సూర్యుడైనను చంద్రుడైనను ఉండడు, అయితే నిత్యము దేవుని వెలుగు సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు మనం చూస్తా ఉన్నాం మీడియాలో. ఆర్టిఫిషియల్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయో తెలియదు. మిక్కిలి ప్రకాశమానమైన వెలుగును రూపాంతర కొండ మీద వారు చూసిన ఆ వెలుగు, దమస్కు మార్గములో సౌలు చూసినటువంటి సాక్ష్యమిస్తున్నటువంటి వెలుగు, పద్మాసు దీపములు పరవశుడై ప్రకాశమానమైన వెలుగులో పరలోక రాజ్యం యొక్క తేజస్సును మహిమను వారు కాంక్షించినారు, చూచినారు. పునరుత్థాన సమయములో దూత యొద్ద మనం చూస్తా ఉన్నాం. అయినను కొందరు మొదటి దినమున కలిగినది సూర్యుని వెలుగే, అయితే సూర్యుడు తేటగా కనబడునట్లు చేసినది నాలుగవ దినము అంటూ ఉంటారు. ఏది ఎట్లయినను నాలుగవ దినమున సూర్యుణ్ణి సృష్టించినట్లు వాక్యములో మనము చూడం. చేసినట్లు కలదు, సూర్యుణ్ణి చేసినట్లు ఉంది. కలుగునుగాక అనగానే కలిగినట్లు చూస్తా ఉన్నాం. సృష్టించుట వేరు చేయుట వేరు. సృష్టించుట అనగా ఏమీ లేనప్పుడు దేవుడు అనుకున్న దానిని మరొక సహాయము లేకుండా ఏర్పడునట్లు చేయుటయే సృష్టించుట. మరి చేయుట అంటే ఉన్న దానిని మరొక దాని రూపమునకు తీసుకుని వచ్చుటయే చేయుట. చూడండి, వడ్రంగి ఏం చేస్తాడు? కార్పెంటరు అడవికి వెళ్ళి ఒక చెట్టు నరికి ఒక దున్నను తీసుకుని వచ్చి కుర్చీని తయారు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ కుర్చీ చేయాలంటే ఆ చెక్క ఉండాలి. చెక్క లేకపోతే ఆ వడ్రంగి ఆ కుర్చీని ఆ ఫర్నిచర్ని తయారు చేయలేడు. ఎందుకంటే వడ్రంగి అంతకు ముందున్న చెట్టులో నుండి కొంత కోసి తనకిష్టమైన ఒక వస్తువును ఫర్నిచర్ను తయారు చేస్తా ఉన్నాడు. వీటిని గురించి ముందు మనము పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాలను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆది కాండం 1:1
నాలుగో వచనం, ఆది కాండం మొదటి అధ్యాయం నాలుగో వచనం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. చీకటిని వెలుగును వేరుపరచిన దేవుడు వాటి వాటి సమయాలలో అవి వచ్చినట్లుగా చేసినాడు. అలాగున ఉదయాస్తమయములో ఏర్పడతా ఉన్నాయి. కీర్తనకారుడు అంటా ఉన్నాడు నూట నాలుగవ కీర్తన, నూట నాలుగవ కీర్తన చదుదాం, ఇరవయవ వచనం, నూట నాలుగవ కీర్తన ఇరవై వచనం. నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహవు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి, సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గృహాలలో పండుకొనును, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళుతా ఉన్నారు. చీకటి కలగజేయగా రాత్రి అవుతా ఉంది, అనగా వెలుగు కలగజేయగా పగలవుతా ఉంది. దేవునికి సమస్తము సాధ్యము. సూర్యుని వెలుగు కేవలం కనబడకుండా పోయినను ఉదయాస్తమయాలు ఏర్పాటు ఆయనకు మాత్రమే సాధ్యమని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇప్పుడు ఈ జ్యోతులను గూర్చి కొంత ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జ్యోతి, ఈ జ్యోతుల వలన ఉన్న ఉపయోగము, ఈ జ్యోతుల యొక్క పోలిక, ఈ జ్యోతులకు ఉపయోగించకూడని విధము, ఇవన్నీ కూడా వాక్యానుసారంగా మనము కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆకాశమందు రెండు పెద్ద జ్యోతులను దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ జ్యోతుల యొక్క ఉపయోగము ఏంటి? జ్యోతులు దేవుని పిల్లలకు సూచనగా చెప్పబడి ఉంది. రెండే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూస్తే పౌలు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులతో, ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులతో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటా ఉన్నాడు. నేటి సంఘాలలో దేవునికి ఒక శేషము ఉంది, ఆ శేషము లోకమందు జీవవాక్యమును చేత పట్టుకొని ఈ లోక క్షేమం కొరకు వారి కన్నీళ్లను దేవుడు తన కవలలో లెక్కిస్తూ ఉన్నాడు. నీవున్న సంఘములో జీవవాక్యము చేత పట్టుకున్న జ్యోతి వల్లే మనం ఉన్నామా, లేక మరేదో పట్టుకొని లోకము ఎదుట తీర్పు పొందేవారముగా ఉన్నామా? జీవవాక్యాన్ని వారి దగ్గరికి తీసుకొని వెళ్తే మాకందరూ తెలిసి వెళ్ళిపో అని బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. కారణం మన సాక్ష్యం బాగలేదు, మన బుద్ధి బాగలేదు, మన ఆలోచన బాగలేదు. ఇక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మన గురించి మనమే మాట్లాడుకోవాలా? ముందు మనము స్ట్రైట్గా ఉండి నువ్వు స్ట్రైట్గా ఉండంటే ఉంటాను, అబద్ధం చెప్పొద్దని చెప్తే ఏ భేదము లేదు, అందరూ పాపి అంటే ఎట్లా? ముందు మనలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత ముందు మనము తొలగించుకోవాలి. పౌలు రాస్తా ఉన్నాడు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల గురించి, మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప
మరి ఓడి వారి వారి గురించి ఇవ్వబడతా ఉంది. కనుక ఆ జ్యోతుల వల్లనే ఎలాంటి ఉపయోగం ఉందో అలాంటి ఉపయోగకారులుగా మనము ఉండాలన్నది దైవ వాక్యం యొక్క సారాంశం, దేవుని యొక్క అనాదికాల ఉద్దేశము. దీన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ జ్యోతుల వల్ల ఉన్న ఉపయోగము మొదటిగా చూస్తాం. ఆదికాండం 1:15 భూమి మీద వెలిగిచ్చుట కొరకు ఆకాశ విశాలమందు ఉంచెను. వెలిగిచ్చుటకై లేదా ప్రకాశించుటకు ఆ జ్యోతులను దేవుడు ఆకాశ విశాలమందు ఉంచినాడు. అలాగే ఈ లోకములో ప్రకాశించుట కొరకై ఆయన తన బిడలను సంఘములో ఉంచినాడు, లోకములో నిలబెట్టినాడు. మనము ప్రకాశించు వారముగా ఉండాలి. పగలంతా ప్రకాశిస్తూ రాత్రంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు చేత, తండ్రి యొక్క దైవిక శక్తి చేత నింపబడుట కొరకై దేవుని పాదాల యొద్ద మనము నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడే ప్రకాశింపనీయుడే అని చదువుతాను. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది. ఈ అంధకార చెడ్డ లోకములో ప్రభు కొరకు ప్రకాశించే ఒక జ్యోతిగా ఉన్నామా? మన ద్వారా దేవునికి మహిమ కలుగుతా ఉందా? పరీక్షించుకొనుట ప్రకాశించుట కొరకే, వెలిగించుట కొరకే దేవుడి జ్యోతులను ఆకాశ విశాలమందు ఉంచినాడు. కొర ప్రాణముతో దొంగల చేతిలో చిక్కి కొట్టబడి దోచుకొనబడి కొర ప్రాణముతో పడిపోయిన నిన్ను నన్ను లోకము నుండి ఆయన ఎత్తుకొని భుజాల మీద వేసుకొని గాయాలను కట్టి సంగములో మనల్ని చేర్చినాడు, రాజులైన యాజకులుగా చేర్చినాడు. అయితే నేడు మన పరిస్థితి బహు దుర్భరంగా ఉంది. మన రీతి, మన ఉద్దేశము, మన ప్రవర్తన, మన బుద్ధి, మన ఆలోచన సరిగా లేవు. దేవుడు మనల్ని లోకములో ప్రకాశించుట కొరకు, వెలిగించుట కొరకు వచ్చినాడు. ప్రభు నిమిత్తం ప్రకాశించుచు ఆయనను మహిమపరచే వారముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అనుదినం మనం పఠిస్తూ ఉన్నా, నిత్యము పారాయణము చేస్తూ ఉన్నా, పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యాలు చెబుతున్న సత్యాలు కూడా ఇవే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. కనుక సమస్తమును ఖండింపబడి వెలుగు చేత మనం ప్రత్యక్షపరచబడే వారముగా, దేవుని కొరకు ప్రకాశించే వారముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దినములు చెడ్డవి, సమయమును పొనియక సద్వినియోగం చేసుకోవలసిన వారమై ఉన్నా, దేవుని కొరకు లోకములో ప్రకాశించే ఆ వెలుగులోనికి నేకులను తీసుకొచ్చే వారంగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. మొదటగా
ఆకాశ విశాలమందు దేవుడు ఏర్పాటు చేసిన జ్యోతి తెలియజేస్తూ ఉన్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రకాశించాలి అని, వెలిగించాలని, ఆ వెలుగులోనికి అందరినీ తీసుకురావాలని. వెలుగును గుర్చిన ఎన్నో కొటేషన్లు ఉండొచ్చు, కానీ ఆ కొటేషన్కి ట్రంప్ కార్డు వల్లే మనం ఉన్నామా లేకపోతే పరీక్షించుకోవాలని వాక్యం చెప్తా. రెండవదిగా ఆదికాండం మొదటి అధ్యాయం 14 వచనం, పగటిని రాత్రిని వేరుపరచడానికి దేవుడు ఆకాశ విశాలమందు రెండు పెద్ద జ్యోతులను ఉంచినాడు. రాత్రిని పగలును వేరు చేసినట్లు తెసలోనికయకు రాసిన పత్రిక, తెసలోనికయకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక ఉందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా పొందురు. మనము పగటి సంబంధులం, వెలుగు సంబంధులం, మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాము అని వాక్యం చెప్తాం. ఆ జ్యోతుల వలన పగలు రాత్రి ప్రత్యేకింపబడతా ఉన్నాయి, వెలుగు చీకటి ప్రత్యేకింపబడతా ఉన్నాయి, పగలు రాత్రి వేరు చేయబడతా ఉన్నాయి ఆ జ్యోతుల వల్ల. మన జీవితాలలో కూడా యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో కూడా ఈ ప్రత్యేకత అనేది కనిపించాలి. దుష్టునికి దూరంగా ఉండాలా, చెరుపు చేయవానికి దూరంగా ఉండాలా, కీడు చేయవానికి దూరంగా ఉండాలా, మేలు చేసేవానికి సమీపంగా ఉండాలా, యథార్థవంతుని తోమన జీవితం ఉండాలా. కీడు చేసి మోసం చేసి అన్యాయము అక్రమమే జీవితంగా కలిగి అడిగిపోయినా అన్యాయస్తుడు అన్యాయస్తుడే, ఈ ఆడిగిపోయినా దుర్మార్గుడు దుర్మార్గుడు, ఈ ఆడిగిపోయినా దుష్టుడు దుష్టుడు, ఈ ఆడిగిపోయినా మోసగాడు మోసగానిగానే ఉంటాడు. కానీ తన బుద్ధి మారదు. చిన్న చిరుతపులి తన మచ్చలను మార్చుకుంటుందా? లేదే, కాదు కదా. కాబట్టి మనము ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలా అని దేవుడు కోరుతా ఉన్నాడు. అటు వారి కొరకే దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తా ఉంది. ప్రత్యేకింపబడినప్పుడే దేవునికి మహిమ వస్తుంది. వెలపలికి వచ్చినప్పుడే మనం ప్రకాశం, కొంచెం కింద నుండి మంచం కింద నుండి తీయబడినప్పుడే అది కొంచెం మీదకి వస్తుంది. కొంచెం మీదకి వచ్చింది అంటే ఆ గది అంతా వెలుగును నింపుతుంది. రాకపోతే వెలుగును నింపలేవు. ఎక్కడైతుంది? సాధ్యం కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తో, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం, విలువ పెట్టి కొనబడినాం. యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక మనం దేవుని ఆలయమై ఉన్నాం, మనము దేవుణ్ణి మహిమపరచవలసిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెబుతూ ఉన్నాడు. వెళ్ళు, అబ్రాహాముతో దేవుడు చెప్పినాడు వెళ్ళు అన్నాడు, వెళ్ళిపోయినాడు. ఏం తక్కువ అయింది? విడిచి వచ్చినట్టు ఏమన్నా ఎవరు సొత్తైన అయినాయా? మరలా
దేవుడు వారికి రెట్టింపు బహుమానం ఇచ్చినాడు. ఈ సత్యాన్ని మనకు వాక్యం చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా మన జీవితాలలో మన లక్షణాలలో ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రత్యేకంగా ఉండుట వల్ల దేవునికి మహిమ, తద్వారా మనము ప్రత్యేకించబడుట ద్వారా మనము ప్రకాశిస్తాం. ప్రత్యేకత లేకపోతే ప్రకాశించం, మనకు వెలుగు ఉండదు, మన ఇంట్లో వారికి వెలుగు ఉండదు, ఇంకా మనం ఊరికే నిష్ఫలులమై ఉంటాం, నిష్ప్రయోజకులమై ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో బహు స్పష్టంగా మనకు చెప్పబడతా ఉంది వాక్యం. ఏమి సంబంధం, ఏమి పొత్తిక, ఏమి పోలిక? మీరు విలువ పెట్టి కొనబడినారు. మిమ్మల్ని కొన్నది నేను, దేవుడు చెప్తా ఉన్నాడు. నేను కొన్నా, మీరు నా సొత్తు, మీరు నాకు నా మాట విన్నాలా, మీరు నా ఆలయం, నేను చెప్పింది మీరు చేయాలి. చూడండి, సృష్టిలో దేవుడు చేసింది దేవుని మాటే వింటుంది, నీ మాట నా మాట అస్సలేనది. మనం అప్పుడప్పుడు చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణాల్లో కొండలు, గుట్టలు, మెట్టలు వస్తూ ఉంటాయి. కొన్ని కొండల్లో మనం చూస్తా ఉన్నాం పెద్ద బండరాయి, మనం నిలబెడితే అది అస్సలు నిలబడదు, బహు కష్టం. కానీ అది అలా నిలబడిపోయింది, పడిపోతుందేమో అన్నట్లు ఉంటుంది, కానీ పడదది. దేవుడు చెప్పేసిన అట్లా నిలబడాల్సిందే. చూపరులకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహత్యము ఏంటో తెలియాలంటే నువ్వు అలా నిలబడాల్సిందే. చూడండి, ఏ ఆధారం లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా అలా అది నిలబడిపోయింది. అదే మనం పెడితే మన మీద పడిపోయి ఉంటుంది, ఎప్పుడో మన మీద ఎప్పుడో పడిపోయి ఉంటుంది. కాబట్టి మనం ప్రత్యేకింపబడిన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతాడనే ఆత్మీయ సత్యం ఈ వాక్య భాగాలు మనకు చెప్తూ ఉన్నాయి. మనకు వారితో పొత్తు లేదు, మనకు వారితో పోలిక లేదు, మనకు వారి దగ్గర పాలు లేదు. మనం ప్రత్యేకింపబడి ఉండాలి. వారి మాట వినాల్సిన అవసరం లేదు మనకి, వారి మార్గంలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు, వారు చెప్పినట్లు మనం చేయాల్సిన అవసరమే లేదు అని వాక్యం చెప్తా ఉంది. నిన్ను కొన్నది ఎవరు? వారా? నేనా? దేవుడు అడిగితే జవాబుందా? లేదు. రండి, లేవియాకాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేకిలాగు సెలవిచ్చాను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, కానీ దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న, నేడు, నిరంతరం. 5వ వచనం వరకు చదవండి. అవి చేయకూడదు, అవి వినకూడదు, అవి చూడకూడదు, అవి ఆచరించకూడదు, అవి గైకొనకూడదు, అవి నేర్చుకోకూడదు. నా విధులనే మీరు ఆచరించాలి, నా కట్టడలోనే మీరు నిలిచి ఉండాలి. ఎందుకంటే నేనే మిమ్మల్ని కొన్నాను, ప్రాణం పెట్టి కొన్నాను. నా ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఇదా అని దేవుడు అడిగితే జవాబు ఉందా? ఇంత చదువు చదివించిన, ఇంత ఉన్నత స్థితిని నేను మీకు కలగజేస్తే మీరు ఏం చేస్తున్నారు అని దేవుడు అడిగితే జవాబుందా? లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనాల్లో మీరు చూడండి ఎంత చక్కగా మనకు బోధిస్తా ఉన్నాయో వాక్యం. ప్రత్యేకంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. ప్రత్యేకించబడిన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయుటకును, అలాగూ వారికి బోధించుటకును ఇది నిత్యమైన కట్టడాన్ని లేవియాకాండం 10వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని పిల్లలమైన మనము మన క్రియలలోను బోధలోను ఈ ప్రత్యేకతను చూపించే వారంగా ఉండాలా. ఇది కీడు అని చెప్పేవారంగా ఉండాలా. ఇది మంచి అని చెప్పేవారంగా ఉండాలా. ఇది చేయొచ్చు అని చెప్పేవారు, ఇది చేయకూడదు అని చెప్పేవారంగా ఉండాలా. కానీ ఉండకూడదు, అది దేవుని సంబంధాల లక్షణం కాదు.
వెలుగు సంబంధుల లక్షణం కాదు, ప్రత్యేకింపబడిన వారి లక్షణం కాదు, దేవుని సొత్తైన ప్రజల లక్షణం కాదు. వాక్యం చెప్తా ఉంది, ఖండించలేని, అడ్డుకోలేని, దూరంగా ఉండలేని జీవితాన్ని ఆత్మను దేవుడు మనకు దయచేయలేదు. ఆయన మనకిచ్చిన ఆత్మ బలమైనది. దేవుడు మనకిచ్చినటువంటి శక్తి దుర్గములను పడద్రోయ జాలినంత దైవికమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అట్టి దైవికమైన జ్ఞానముతో ఆలోచనతో మనము ముందుకు సాగేవారముగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. ఏది అపవిత్రమైందో, ఏది పవిత్రమైనదో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది క్రమమో, ఏది అక్రమమో, ఏది నీతో, ఏది దుర్నీతో, ఏది విశ్వాసమో, ఏది అవిశ్వాసమో నీవు తెలుసుకోలేని పసి పిల్లల వలే ఉంటే ఎట్లా? పేతురు రాసిన మొదటి పత్రికలో రాసినాడు కదా, మీరు ఇంకా పాలన అపేక్షించు పిల్లల వలే ఉన్నారు. అందుకే కీచులాటలు అంత పిల్లల స్వభావమే. ఇంకా కొందరు దూరంగా ఉంటే వాటిలోనికి లాగుతా ఉన్నారు, వాటిలోనికి లాగు. ఇది ఎంత కూడా పిల్లమూర్ఖత్వం. కాబట్టి దేవుడు చూపిస్తా ఉన్నాడు, ఇది ఇట్టి ప్రత్యేకత వల్ల కలిగే ఫలితాలను ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ ప్రత్యేకంగా జీవించడం ద్వారా కలిగే ఫలితాన్ని కూడా మనము తెలియజేసే వారంగా ఉండాలి. యేసు ప్రభు కూడా భేదము కలుగజేయుటకై నేను వచ్చి తిని అని చెప్తాడు. ఎక్కడ ఆ మాట అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువే తన నోటితో చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, నేను భేదమును కలగజేయుటకే వచ్చి తిని, 34వ అధ్యాయం 34వ వచనం, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చి తినని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె నిమిత్తమును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగదు. కాదండి, ఏమంటా ఉన్నాడు ప్రభువే, అవును భేదము కలగజేయుటకే, విరోధము పెట్టుటకే వచ్చిన. మీరు విరోధ సంబంధులు, మీకు విరోధమే కలగవుతారు. విరోధుని సంబంధులు విరోధమే కలుగుతుంది. అట్టి వారితో నేను ప్రత్యేకింపబడినాను, ప్రభువు నమ్ముకున్నాను, అనుదినము ముమారు దైవవాక్యాన్ని పారాయణం చేస్తున్నాను, ప్రతి పనికి చేయడానికి ప్రార్థన చేసుకుంది, నేను ఏమి చేయనని చెప్పే నీవు నేను దేవుని పిల్లలం ఎలా అవుతాం, వెలుగు సంబంధులం ఎలా అవుతాం, ప్రత్యేకింపబడిన వారం ఎలా అవుతాం, ప్రభు సొత్తై మనం ఎలా ఉండగలుగుతాం? కష్టంగా ఉన్నాయి కదా, వినబుద్ధి గాఢం లేదు కదా, వద్దనిపిస్తూ ఉంది కదా. సత్యం అలాగే ఉంటుంది, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. చేదుని ఎవరు తీసుకోరు, కానీ ఆ చేదే నీకున్న వ్యాధిని బాగు చేసేది. చూడండి, జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే ఓ టానికో లేకపోతే ఓ ట్యాబ్లెట్ ఇస్తే ట్యాబ్లెట్ ఎట్లుండో తీయగా బాదుషా లాగుంటుందా, జిలేబీ లాగుంటుందా, ఎట్లుంటుంది, చేదుగా ఉంటుంది. ఆ చేదు వేసుకోకపోతే నీలో ఉన్న చేదు చావదు, నిన్నే చంపేస్తుంది. నాకు వద్దబ్బా ట్యాబ్లెట్ అంటే, టానిక్ వద్దంటే. కాబట్టి మనము ప్రత్యేకింపబడిన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆకాశ విశాల మందు దేవుడు ఎందుకు ఆ జ్యోతులు ఉంచినాడు? ఆ జ్యోతులు తెలియజేసే రెండు ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మొదటగా వెలిగిచ్చుట కొరకై ఉంచినాడు, రెండవది వేరుపరుచుటకు. పగలు రాత్రి కీడు మంచిని మనం కూడా అట్లా మన విశ్వాస జీవితంలో ప్రత్యేకింపబడిన వారమై, ప్రత్యేకతను కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మూడవదిగా చూస్తాం, ముగిస్తుందామా, పగటిని రాత్రిని ఏలుటకు ఆకాశ విశాలమందు దేవుడు రెండు పెద్ద జ్యోతులను ఉంచినాడు. ఆది కారణం 1వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాం.
వాటిని ఉంచెను. ఏలుట అనే పదము క్రమశిక్షణను తెలియజేస్తా ఉంది, అధికారాన్ని కాదు. ఎక్కి తొక్కుతా అంటే ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడున్న చట్టాలు అస్సలు ఒప్పుకో, నిన్ను తొక్కుతాయి మళ్ళీ. కాబట్టి సూర్య చంద్రాదులు క్రమమునుసరించే మనుషులు గాని జీవరాశులు గాని నడుచుకుంటూ ఉన్నారు. ఉదయము ఆయా పనులకు వెళ్ళటం, రాత్రి ఎందు ఇళ్లకు రావటం, జీవరాశులకు కూడా సాయంకాలం ఇంటికి రావాలి అని సూర్యాస్తమయం చెప్తా ఉంది. సూర్యోదయము పనులకు వెళ్ళాలి అని చెప్తా ఉంది. కాబట్టి ప్రభు పిల్లల జీవితాలు కూడా దైవ క్రమముతో కూడినవిగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అల్లరి చిల్లరిగా ఉండటం దైవ చిత్తము కాదు. విశ్వాసి యొక్క సమయము, అభ్యాసము, పనులు క్రమపరచబడినవిగా ఉండాలని వాక్యం చెప్తాం. క్రమపరచబడిన జీవితమే దేవునికి మహిమకరమైన జీవితం. జే జీవితం యొక్క రహస్యం వాక్యము, ప్రార్థన, సహవాసము, సేవా జీవితము సరైన సమపాలలో సమకూర్చబడాలి. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా అది క్రమం కాదు. విశ్వాస జీవితము ఏలుబడే జీవితంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. విశ్వాస జీవితం ఏలబడే జీవితంగా ఉండకూడదని వాక్యం చెప్తా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8:6, రోమీలకు రాసిన పత్రిక 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్ల చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 14, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్పబడినట్లు విశ్వాస జీవితము ఏలబడే జీవితముగా నుండక మనస్సు పైన ఏలిక ఏలే జీవితం అనగా జయ జీవితం కలిగి ఉండాలని అటు జీవితము యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అట్లాంటి జీవితము మనము జీవించాలని దేవుడు కోరుతాడు. మనలను ప్రేమించు అనే ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందగలుగుతాం. మరణమైన జీవమైన ప్రత్యేకత అయినా పరిశుద్ధత అయినా అది కేవలం ప్రభు ద్వారానే మనము జీవించగలుగుతాం. కనుక దేవుడు చెబుతూ ఉన్నటువంటి ఈ ఆత్మీయ సత్యాన్ని మనము తెలుసుకుని అందులో జీవించినప్పుడే ప్రభు మన ద్వారా మహిమ పొందుతాడు అని వాక్యం చెప్తోంది. అంటే జీవితం జీవించినట్లు యేసుక్రీస్తు ప్రభువు నందు మనము ఆధారపడి జీవించే వారముగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఆ రీతిగా ప్రభు మనకు సాయం చేయనట్లు ప్రార్థన చేసుకుంటాం.